హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాంచీపురంలోని ఆలయాల గురించి, కాంచీపట్టణ దర్శనం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో అతి ప్రాచీన నగరాలుగా పురాతన కాలం నుంచి చెబుతూ వచ్చారు. అవి మధుర, కాశీ, కాంచి, అవంతిక, మయ, గయ, ప్రయాగ. ఇందులో కాంచీపురం ఒకటి. కొన్ని వేల సంవత్సరాల కాలం నుండి కాంచీపురం ఒక వెలుగు వెలుగుతూనే ఉంది. ఎంతో మంది రాజులు, సామ్రాజ్యాధీశులు తమకు సంబంధించిన ఒక అద్భుతమైన జ్ఞాపకాన్ని ఇస్తూ మనకు దానిని అందిస్తూ వెళ్తూ ఉన్నారు. అలా కాలక్రమేణా ఎన్నో వందల ఆలయాలు మనకి ఈ ఊరిలో మిగిలాయి. పల్లవులు, చోళులు, చాళక్యులు, పాండ్యులు లాంటి వారు ఎంతమంది వచ్చినా మన ఆలయాలను ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. తమిళనాడులోని చాలా ఆలయాలు అదృష్టవశాత్తు తుర్షుకుల దాడికి గురి కాలేదు. అందుకే ఇప్పటికీ కూడా కాంచీపురంలో మనం కొన్ని వందల ఆలయాలను చూడగలుగుతున్నాం. అయితే అన్ని ఆలయాలను మనం దర్శించేంత సమయము తీరిక ఉండకపోవచ్చు. అందుకే మేము ఒక రోజు లేదా రెండు రోజులలో చాలా తీరికగా, చక్కగా దర్శించుకునే విధంగా ఒక 10 అద్భుతమైన, అతి ముఖ్యమైన చారిత్రక నేపథ్యం ఉన్న 10 ఆలయాల గురించి మాత్రమే ఇక్కడ ఈ పోస్ట్ లో మీకు వివరిస్తున్నాను. అవి: ఒకటి, కంచి కామాక్షి అమ్మవారి ఆలయము; రెండు, ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయము; మూడు, వరదరాజ స్వామి ఆలయము; నాలుగు, కైలాసనాథర్ ఆలయము; ఐదు, వైకుంఠ పెరుమాళ్; ఆరు, పాండవదూత పెరుమాళ్ ఆలయం; ఏడు, వామనమూర్తి ఆలయం; ఎనిమిది, కచ్చపేశ్వర స్వామివారి ఆలయము; తొమ్మిది, కుమారకొట్టం; 10, చిత్రగుప్త ఆలయం. ఈ ఆలయం దర్శించుకోవడానికి నేను మీకు ఏ రకమైన సీక్వెన్స్ ఇవ్వటం లేదు. ఎందుకంటే కాంచీపురంలో మ్యాక్సిమం ఆలయాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు, తిరిగి 4 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు మాత్రమే తెరిసి ఉంటాయి. అయితే వరరాజ పెరుమాళ్ ఆలయం 7 గంటలకు, కామాక్షి అమ్మవారి ఆలయం ఉదయం 6 గంటలకు కూడా ఒక్కొక్కటి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ లో మనకి తెలియకుండా ఓపెన్ కావచ్చు. కామాక్షి అమ్మవారి ఆలయము, ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయము మధ్యాహ్నం 1 గంట వరకు కూడా తెరిసి ఉంటాయి. అందుకే ఆటో డ్రైవర్ల సహాయం తీసుకుంటే మనం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఆలయాలను దర్శించవచ్చు. ఆటో డ్రైవర్లు ఇచ్చే వివరాల వలన మనకి సౌలభ్యాన్ని బట్టి ఏ ఆలయం రష్ తక్కువగా ఉన్న సమయంలో దర్శించుకోవచ్చు అనేది తెలుస్తుంది. సాధారణంగా ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయము, వరదరాజు పెరుమాళ్ ఆలయము, కామాక్షి అమ్మవారి ఆలయము ఎక్కువగా రద్దీ ఉంటాయి. కైలాసనాథ దేవాలయం, వైకుంఠ పెరుమాళ్ ఆలయాలలో శిల్ప సంపద చూడవలసిన అంశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే ఎక్కువ సమయం పడుతుంది. ఆలయ శిల్పాలను, అందాలను చూడాలనుకునే వారు లేజర్ గా ఈ ఆలయం చూడటానికి తగు ప్లాన్ చేసుకోండి. మిగతా ఆలయాలన్నీ చాలా తక్కువ సమయాలలోనే దర్శనం అయిపోతుంది. అందుకే నేను ఆలయాల దర్శనానికి ఒక పద్ధతి అంటూ ఇవ్వటం లేదు. మీ వీలును బట్టి ప్లాన్ చేసుకోండి. ఇక ఒక్కొక్క ఆలయం గురించిన చిన్న చిన్న వివరణలను ఇస్తున్నాను. ఒకటి, కంచి కామాక్షి అమ్మవారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఈ కాంచీ కామాక్షి అమ్మవారు ఒకరు. సతీదేవి అమ్మవారి నాభిపడిన ప్రాంతం ఇది. ఈ ఆలయంలో అమ్మవారు పద్మాసనంలో, యోగముద్రలో మనకి దర్శనమిస్తారు. అమ్మవారి చూపు తగిలితే చాలు, మన మనసులో ఉండే కోరికలన్నీ నెరవేరుతాయి అని నమ్మకం. ఈ క్షేత్రానికి ఆదిశంకరాచార్యుల వారికి చాలా అవినాభావ సంబంధం ఉంది. అందుకే ఇక్కడ శంకర మఠం చాలా ప్రసిద్ధి చెందింది. వీలుంటే తప్పనిసరిగా అది కూడా దర్శించండి. కాంచీపురంలో ఎన్ని శివాలయాలు ఉన్నా అమ్మవారి ఆలయం ఈ ఒకటే. అన్ని శివాలయాలలో అమ్మవారి ఆలయాలు ఉండవు. కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలోనే అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇక ఎక్కడ అమ్మవారి ఆలయాలు ఉండవు. అందుకే ఈ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శించుకోండి. రెండు, ఏకాంబరేశ్వర స్వామి ఆలయం. కాంచీపురం మొత్తం అమ్మవారి వృత్తాంతోనే నిండి ఉంటుంది. పార్వతీదేవి అంశ అయిన కామాక్షి అమ్మవారు ఇక్కడ ఒక మామిడి చెట్టు క్రింద ఇసుకతో ఒక శివలింగాన్ని చేసి స్వామివారిని ప్రసన్నం చేసుకుని వివాహం చేసుకున్నదట. అందుకే ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందింది. అమ్మవారు పూజించిన ఆ చెట్టు ఇప్పటికీ ఈ ఆలయంలో ఉంటుంది. అమ్మవారు ప్రతిష్ఠించిన, ఇసుకతో చేసిన ఆ శివలింగానికే ఇప్పటికీ కూడా పూజలు జరుగుతున్నాయి. అందుకే ఈ రెండు ఆలయాలను మొదటి స్థానంలో ఉంచాము. ఏకాంబరేశ్వర స్వామి వారి ఈ ఆలయంలో 3500 సంవత్సరాల క్రితం అమ్మవారు పూజించినట్లుగా చెప్పబడుతున్న వృక్షానికి సంబంధించిన మాను అక్కడే ఒక చోట భద్రంగా ఉంచారు. దానిని తప్పకుండా చూడండి. అమ్మవారు తపస్సు చేసిన వృక్షం ఉన్న చోటనే మరొక వృక్షాన్ని ఉంచారు. ఆ సమీపంలోనే పార్వతీదేవి అమ్మవారు, శివుడితో సహా కుమారస్వామి వారు ఉన్నట్లుగా ఒక చిన్న గుడి ఉంటుంది. అది కూడా చూడండి.
ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయం చుట్టూ ప్రదక్షిణా మండపాలు, అందులో ఉండే స్తంభాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రతి ప్రదక్షిణా మండపంలో కూడా మనకు భారతదేశంలో ఉన్న అన్ని శివాలయాలలో ఉన్న శివలింగ నమూనాలు, అయ్యనార్ల విగ్రహాలు అన్ని బారుగా వరుసలు తీరి మనకు చాలా కనువిందు చేస్తాయి. పంచభూత లింగ క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. ఈ ఆలయ ప్రధాన గోపురం, దాని చుట్టూ పరిసరాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. కొంచెం సమయాన్ని వెచ్చించి ఫోటోలు వీడియోల లాంటివి తీపి గుర్తులను ఇస్తాయి, కాబట్టి కొంచెం సమయాన్ని వెచ్చించండి. ఈ ఆలయ సమీపంలో చీరల అంగళ్ళు చాలా ఉంటాయి, ఏదైనా అవసరమైతే షాపింగ్ చేసుకోవచ్చు. వరదరాజ్ పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి కూడా నేను విడిగా ప్రత్యేకంగా వీడియో చేశాను, దాని లింకు కూడా డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. వైష్ణవులు అత్యంత పరమ పవిత్రంగా భావించే 108 దివ్యాదేశ క్షేత్రాలలో ఈ క్షేత్రం ఒకటి. మొదట వరదరాజ పెరుమాళ్ వారి మూల విరాట్టు అత్తి వరదరాజ స్వామి వారిగా ఉండేది. అయితే అప్పుడు తుష్కరుల దండయాత్ర గురవుతుంది అనే సందేహంతో మూల విరాట్టుని ఒక కోనేరులో దాచిపెట్టారట. అయితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఆ మూల విరాట్టు ఎవరికి కనపడలేదు. అందుకే ఇంకొక మూల విరాట్టుని తయారు చేసేసి ప్రస్తుతం ఉన్న ఆలయంలో ఉంచారు. ప్రస్తుతం మనకి కనపడే ఆ మూల విరాట్టు అలాంటిదే. దాదాపు ఒక 40 సంవత్సరాల తర్వాత ఏదో దుర్భిక్షం వల్ల కోనేరు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి కలిగిందట. ఆ సమయంలో ఈ పాత మూల విరాట్టు విగ్రహం బయటపడిందట. అందుకే ఆ స్వామివారిని అక్కడే పూజ చేసి కొన్ని రోజులు, ఒక 40 రోజులు ఉంచిన తర్వాత తిరిగి కోనేరులోనే శయన స్థితిలోనే ఉంచారట. ఇది ఒక సాంప్రదాయం లాగా మారి ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి విగ్రహాన్ని బయటికి తీసి మళ్ళీ పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత తిరిగి కోనేరులోనే పంపించటం ఒక ఆచారం లాగా మారింది. గత సంవత్సరం మనకి అత్రి వరదరాజ స్వామి వారి ఆలయ దర్శనం జరిగింది. వరదరాజ స్వామి వారి ఆలయంలో బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి. ఇవి సరీసృప దోషాలు ఏదైనా ఉన్నప్పుడు, అంటే బల్లులు లాంటి వాటిని చంపటం లేదా తెలియకుండా వాటికి తగలటం వలన జరిగే అపరాచారాలు, దోషాలు వంటివి ఇక్కడ ఈ రూపాలను తాకటం వల్ల పోతాయి అనే నమ్మకం ఉంది. ఈ బంగారు బల్లి, వెండి బల్లి ఈ వరదరాజ స్వామి పెరుమాళ్ ఆలయంలోనే ఉంటాయి. తాయార్ అమ్మవారి సన్నిధి కూడా ఇక్కడే ఉంటుంది. మనం ఉదయం 6 గంటలకు ఈ ఆలయానికి గనక చేరుకోగలిగితే సుదర్శన్ చక్ర ఆళ్వారు సన్నిధిని, అత్రి వరదరాజ స్వామి వారి ఆలయాన్ని, ఆ వందకాళ్ల మండపాన్ని చూసేసరికి ఉదయం 7 గంటలు అవుతుంది. ఆ సమయంలో ఆ ఆలయంలోనే ఉన్న నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించిన తర్వాత వరదరాజ స్వామి వారిని దర్శించుకుంటే ఆ తర్వాత బంగారు బల్లిని, వెండి బల్లిని దర్శించుకుని బయటకు వచ్చేసరికలే 8:30 అవుతుంది. ఆ సమయంలో ఇక్కడ పొంగలిని ప్రత్యేకంగా నివేదిస్తారు. అంటే పొంగలిని ఇక్కడ తయారు చేసే విధానం వేరే విధంగా ఉంటుంది, అది తప్పనిసరిగా తీసుకోండి. దాదాపుగా ఒక పొట్లం 150 రూపాయల దాకా ఉంటుంది, కానీ అది 5 మంది అల్పాహారానికి సమానం, అంత బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, మిస్ కావద్దు. కచ్చపేశ్వర ఆలయం. ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయంలో మనకి ఎలాంటి రూపం ఉంటుందో సేమ్ అలాగే అదే రూపంతో ఒక నమూనా ఆలయం లాగా ఈ కచ్చపేశ్వర స్వామి వారి ఆలయం కనపడుతుంది. ఒకవేళ ఏకాంబరేశ్వర స్వామి వారి ఆలయంలో దర్శనం సఫీగా జరగనప్పుడు ఈ కచ్చపేశ్వర స్వామి వారి ఆలయం మనం దర్శించుకుంటే ఆ స్వామిని దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ఆలయంలో కోనేరులో చాలా చేపలను వేశారు, పిల్లలు కొంచెం సేపు అక్కడ సేద తీరవచ్చు, వాటితో ఆడుకోవచ్చు కూడా. ఈ ఆలయం బస్టాండ్ కు చాలా సమీపంలో ఉంటుంది, రిటర్న్ వెళ్లేటప్పుడు ఈ ఆలయాన్ని చూసుకుని వెళ్తే సమయం ఆదా అవుతుంది. చిత్రగుప్త ఆలయం. కచ్చపేశ్వర ఆలయానికి అత్యంత సమీపంలోనే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో యమధర్మరాజు వారి ప్రధాన అనుచరుడైన చిత్రగుప్తుల వారికి ఆలయం ఇక్కడ ఉంది. స్వామి వారిని దర్శించుకుంటే యమ బాధలు ఉండవు అని ఒక నమ్మకం ఉంది. మన భారతదేశంలో విడిగా చిత్రగుప్తుల వారికి ఎక్కడ ఆలయం లేదు, కాబట్టి ఇది ప్రత్యేకం, ఇక్కడ మనం దర్శించుకుంటే బాగుంటుంది. కుమారకొట్టం. ఈ ఆలయంలో స్కంద పురాణాన్ని రాసినప్పుడు స్కందుడు అంటే కుమారస్వామి ఏ ఆకారంలో ఉన్నారో ఆ ఆకారంలోనే కుమారస్వామిని ఇక్కడ ఒక విగ్రహం లాగా ఉంచి పూజిస్తూ ఉన్నారు. కుమారస్వామి వారిని ఆరాధన చేసే వారికి ఈ ఆలయం ఎంతో ముఖ్యమైనది. ఈ ఆలయం కూడా చిత్రగుప్త స్వామి వారి ఆలయ పరిసరాలలోనే ఉంటుంది, వెంటనే దర్శనం చేసుకోవచ్చు. వైకుంఠ పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయం కాంచీపురం ఆలయాల అన్నింటిలోకెల్లా అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని పల్లవులు కట్టించారు. ఇందులో శ్రీ మహావిష్ణువు 3 అంతస్తులలో 3 రూపాలలో మనకి దర్శనమిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్ లో స్వామివారు కూర్చుని ఉన్నట్లుగా, మొదటి అంతస్తులో నిలబడిన స్థితిలో, 2వ అంతస్తులో శయన స్థితిలో మనకి దర్శనమిస్తారు. అయితే కేవలం ఏకాదశి రోజు మాత్రమే మొదటి అంతస్తులోకి అనుమతి ఉంటుంది, 2వ అంతస్తులోకి ఎవరికి ప్రవేశం ఉండదు.
ఈ ఆలయంలో ఇంకొక విచిత్రం ఏంటంటే, ఆలయానికి వెళ్లేందుకు ఎక్కడా మెట్లు కనపడవు. క్రింద ఆలయం నుండి మాత్రమే పై ఆలయానికి మెట్లు ఉంటాయి. బయట నుండి చూస్తే ఒకే ఆలయంలాగా ఉంటుంది, పైన ఇంకా రెండు ఆలయాలు ఉన్నాయని నమూనా కూడా మనకి ఎక్కడా తెలియదు. చాలా అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం చుట్టూ ఉండే శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉంటుంది, క్రిక్కిరిసిపోయినట్లుగా ఉంటుంది. ఈ శిల్పాలలో పలవరాజైన నరసింహవర్మ చేసిన వేరువేరు నిర్మాణాల గురించి, ఆలయ శిల్పాల నిర్మాణం జరిగినప్పుడు ఎన్నో రీతిపుత్తరాలను, విష్ణు పురాణానికి సంబంధించిన ఎన్నో కథలను శిల్పీకరించారు. చాలా లేజర్గా చూడాలి అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది, కాబట్టి కాంచీపురంలో చూడాల్సిన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. కైలాసనాథర్ ఆలయం. ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా నేను ఇంకొక వీడియో కూడా చేశాను, దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఈ ఆలయాన్ని కూడా పల్లవులే నిర్మించారు. ఈ ఆలయం గర్భగుడిలో ఒక చిన్న సొరంగ మార్గం ఉంటుంది. ఆ సొరంగ మార్గం గుండా శివలింగాన్ని గనక ఒక ప్రదక్షిణలాగా చేస్తే పునర్జన్మ ఉండదు అనే నమ్మకం. అందుకే ఈ సొరంగ మార్గంలో తప్పనిసరిగా ఒక ప్రదక్షిణ చేయండి. ఆ రోజుల్లో బౌద్ధం చాలా పరిడవిల్లినట్లుగా ఇక్కడ అనిపిస్తుంది. బౌద్ధ సన్యాసులు విడిగా కూర్చొని ధ్యానం చేసుకునేందుకు వీలుగా చుట్టూ చిన్న చిన్న ఆలయాలను చెక్కారు. ఆలయంలో శిల్పాలను ప్రతిక్షేపించారు. చాలా అద్భుతంగా ఈ ఆలయాలు ఉంటాయి, తప్పనిసరిగా చూడండి. పాండవదూత పెరుమాళ్ ఆలయం. శ్రీకృష్ణుడు పాండవుల దూతగా 5 గ్రామాలను కౌరవుల దగ్గర అడగటానికి వెళ్లిన రూపంలో స్వామివారిని ఇక్కడ పూజిస్తారు. శ్రీకృష్ణుడు ఈ రూపంలో మనకి ఎక్కడా ఏ ఆలయంలో కూడా మనకి కనిపించరు. అందుకే ఈ ఆలయం ఒక ప్రత్యేకమైనది. ఇందులో దాదాపుగా ఒక 20 అడుగుల విగ్రహం, నిలువెత్తు విగ్రహం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, మిస్ కావద్దు. వామనమూర్తి ఆలయం. ఈ ఆలయంలో వామునుడి అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు దర్శనం ఇస్తారు. అయితే అన్ని ఆలయాలలో మరుగుజ్జులాగా ఉన్న వామనమూర్తి మాత్రమే మనకి కనపడితే, ఈ ఆలయంలో విశ్వాన్ని మొత్తం ఆక్రమించిన మహావామనమూర్తి రూపంలో ఒక 30 అడుగుల విగ్రహం క్రింద బలిచక్రవర్తితో సహా మనకి దర్శనమిస్తారు. చాలా అద్భుత రూపాలలో ఉన్న ఆలయాలలో ఇది కూడా ఒకటి, తప్పక దర్శించండి. కాంచీపురం యాత్ర అనేది మనం ఎన్ని గంటలకు కాంచీపురానికి చేరుకున్నాము అనేదాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. కాబట్టి వీలైనంత పెందలాడే అక్కడికి మనం వెళ్తే ఎక్కువ ఆలయాలను దర్శించుకునే అవకాశం దొరుకుతుంది. తిరుపతి బస్ స్టాండ్ 4వ నంబర్ ప్లాట్ఫారం నుండి ఉదయం 4 గంటల నుండి బస్సులు బయలుదేరతాయి. కేవలం మన ఆంధ్రప్రదేశ్ బస్సు మాత్రమే కాదు, తమిళనాడుకు సంబంధించిన ఎన్నో బస్సులు కూడా అక్కడ అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి అలా ప్లాన్ చేసుకుంటే మనం కాంచీపురానికి 7 గంటల లోపల చేరుకోవచ్చు. కానీ అత్యుత్తమమైన పద్ధతి ఏమిటంటే, మొదట కాంచీపుర యాత్రను ప్లాన్ చేసుకుని ఆ తర్వాతనే తిరుమల యాత్రను ప్లాన్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా టికెట్లను బుక్ చేసుకుంటే మంచిది. కాంచీపురానికి అరక్కోణం అనే రైల్వే స్టేషన్ చాలా సమీపంలో ఉంటుంది. అరక్కోణం నుంచి మనం ఒక గంట లోపల కాంచీపురానికి చేరుకోవచ్చు. ఈ అరక్కోణానికి రైళ్లు 2 గంటల మీదుగా వెళ్తాయి, తిరుపతి నుంచి అసలు టచ్చే కాదు. అందువలన దాదాపుగా 3 గంటల సమయం కలిసి వస్తుంది. కాబట్టి ఉదయం 4 నుంచి 5 లోపల కాంచీపురాన్ని చేరుకునే విధంగా మనకి అవకాశం దొరుకుతుంది. అలా వీలయ్యే ట్రైన్స్ ని మీరు రిజర్వ్ చేసుకుంటే బెస్ట్. అక్కడ కనీసం ఒక గంట సేపు రిఫ్రెషింగ్ కి మనకి సమయం దొరుకుతుంది. ఉదయం 6 లేదా 7 గంటల నుంచి మన యాత్రను ప్రారంభించే అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అరక్కోణంలో ఎక్కువసేపు ట్రైన్ నిలబడదు, కాబట్టి వీలైనంత త్వరగా మనం దిగడానికి ప్లాన్ చేసుకుంటే బెటర్. కొంచెం జాగ్రత్త పడండి, ఎందుకంటే అది ఆడ్ టైమింగ్లో అక్కడ ఆగుతుంది, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక కాంచీపురంలో ఎక్కడ బస చేయాలి అనేది, కాంచీపురంలో శంకరమఠంలో, యాత్రి నివాసులో, కొన్ని గవర్నమెంట్ సత్రాలలో, ఆలయానికి సంబంధించిన సత్రాలు, ప్రైవేట్ లాడ్జీలు చాలా ఉన్నాయి. ఈ సత్రాలకి ప్రస్తుతం ప్రైవేట్ లాడ్జీలకి పెద్దగా ధరలలో వ్యత్యాసం కనపడటం లేదు. ఆర్యవైశ్య సత్రాల లాంటివి ఇంకా ఎక్కువ సదుపాయాలు కూడా ఇస్తున్నాయి. షేర్డ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాంచీపురంలో ఇదివరకటి ఉన్నంతగా ఇప్పుడు వసతికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. లాకర్ సదుపాయాలు కూడా ఉన్నాయి. తగు విధంగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. డిస్క్రిప్షన్లో నా బ్లాగ్ పోస్ట్ కి సంబంధించిన లింక్ కూడా ఉంచుతున్నాను. అందులో పూర్తి వివరాలు విత్ అకామిడేషన్ నెంబర్లతో సహా ఉంటాయి, వాటిని మీరు ఉపయోగించుకోవచ్చు. కామాక్షి అమ్మవారి ఆలయానికి సమీపంలో ఎక్కువ ఆలయాలు ఉన్నాయి, కాబట్టి ఆలయానికి సమీపంలో లాడ్జిలో లేదా సత్రంలో కానీ బసత ఏర్పాటు చేసుకుంటే మంచిది. మనం ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ అవసరం లేకుండానే దాదాపుగా
నాలుగైదు ఆలయాలు ఒక 200-300 మీటర్ల లోపలనే మనకి దర్శనం చేసుకునేదానికి వీలుగా ఉంటాయి. కాబట్టి కామాక్షి అమ్మవారి ఆలయం దగ్గర బస చేసుకుంటే మంచిది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథనం? మా కథనాలు గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే మా స్టోరీస్ మీకు ఎప్పటికప్పుడు అందాలి అంటే బెల్ ఐకాన్ ను నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.